నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీ. నాకు ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ కరప హైస్కూల్ ఆవరణలో ఆటల పోటీల సెలక్షన్లు మొదలయ్యాయి. మండలంలో ఉన్న హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి మంచి ఆహారం తీసుకుని చిరుధాన్యాలు, చేప, గుడ్డు, మాంసము వంటి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుని సూచించారు. మండల స్థాయి, నియోజకవర్గపు స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు చేరుకోవాలని విద్యార్థులను ఈ సందర్భంగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ బండారు వీర వెంకట సత్యవర ప్రసాద్, ఎంఈఓ కె కృష్ణవేణి, స్కూల్ హెచ్ఎం లీలా మనోహర్, పిడి కంకణాల శ్రీనివాస్ సర్పంచ్, సాది ఆశాజ్యోతి లోహిదాస్, స్కూల్ చైర్మన్ శ్రీపాదం రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బీవీఎస్వి ప్రసాద్, జడ్పీహెచ్ స్కూల్ పెద్దపరపాడు కడప మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్, కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. గత 27 తారీఖు నుంచి ఈ నెల 27 తారీఖు నుండి 1వ తారీఖు వరకు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు 21 మండలాల్లో, కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోనూ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అండర్ 14 అండర్ 17 విభాగంలో బాలబాలికలు 9 గేముల్లో ఈ క్రీడల్లో పాల్గొంటారు. ఈ మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన టీముని అంతర్ జిల్లా పాఠశాల క్రీడా పోటీలకు, రాష్ట్ర స్థాయి పోటీలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి సెలెక్ట్ అయిన టీముని జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా స్కూల్ గేమ్స్లో 80 గేములు ఉండడం జరిగింది. 9 గేముల్ని మండల స్థాయి నుంచి క్రీడాకారులని ఎంపిక చేయగా, మిగిలిన క్వార్టర్స్ అనేటువంటి కాకినాడ వాటి అనుబంధ స్కూల్స్లోని ఎక్కడైనా జరపవచ్చు. దీన్ని 3 జిల్లాల్లో ఉన్న క్రీడాకారులు, అంటే ఇటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలోని మొత్తం ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా క్రీడాకారులు అందరూ కూడా ఈ జిల్లా సెలక్షన్లోను, ఈ మండల సెలక్షన్లోను ఆటలను పాల్గొని ఉన్నతమైన మంచి తరగతి పొందిన క్రీడాకారులు మన జిల్లా నుంచి ఎంపిక అవ్వి రాష్ట్రం ఎందు జాతీయ స్థాయిని మంచి టీంపక్షాయితీని తీసుకొస్తారని ఆశిస్తూ, స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో మళ్ళీ విద్యాశాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. దీనికి ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులను సహకరించి మా విద్యార్థులు విద్యల భవిష్యత్తుకు తోడ్పాటు ఇస్తారని కోరుకుంటూ.